హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రేషన్ షాప్లో ఇచ్చే బియ్యాన్ని పొదును మీద ఎలా వండుకోవాలో చూపిస్తానండి మనం ముందు నేను దీంట్లోకి రెండు డబ్బాలను తీసుకున్నానండి ఇవి ముందే మనం వాష్ చేసుకుని ఒక రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని నేను వాటర్కి సగం తీసుకుని కొండ సగానికి వాటర్ ఉడికించుకుంటున్నానండి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి చూడని మనకి ఇలా పొంగిచ్చిన తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి మరి సిమ్లో పెట్టిన మనకి చిమిడిపోతుందండి రైస్ అనేది చూడండి మనకి పొదున మీద ఉంటే సరిపోతుందండి ఈ పొదున మీద వంచేసుకోవాలండి బాగా మెత్తగా ఉడికేంతవరకు ఉంచకూడదండి దీన్ని ఆ పొదును చూసుకుని మనం దీన్ని వంచేసుకుందామండి గింజను మార్చుకుందామండి మూత పెట్టుకుని గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని గింజ వార్చేసుకుందామండి గింజంతా వాడిపోయిన తర్వాత మనం ఒకసారి మూత తీసుకుని చూసుకుందామండి చూడండి మనకి ఇలాగ పొడి పొళ్ళు ఆడితే రైస్ అనేది రెడీ అయిపోతుందండి ఒక రేషన్ షాప్లో ఇచ్చిన రైస్ని కూడా మనం ఇలా పొడి పొళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ టిప్ తోటి ముందుగా పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఉడికించుకుని పొద్దున మీద వంచుకోవాలండి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వన్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి మనకి రైస్ అనేది పొడి ప్రిపేర్ అయిపోయింది కదా చూడండి మనకు రైస్ అనేది అంటుకోకుండా మనకి నార్మల్ రైస్ లాగా ఉంది కదండి కొద్దిగా అంతేనండి ఇలాగా మనం రేషన్ షాప్లో ఇచ్చిన బియ్యాన్ని కూడా ఇలాగ మనం పొడి రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్